స్వాగతం. వార్తల్లోకి వెళ్ళే ముందుగా హెడ్లైన్స్. కాలాపూర్ గ్రామంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేను ఆశీర్వదించి సిద్దులగుట్ట ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి పనులు అద్భుతమన్న హంపి పీఠాధిపతి. ప్రభుత్వ ఆదేశానుసారం కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ. పోలీస్ సిబ్బందికి కోవిడ్ సూది మందు ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ సర్వే కార్యక్రమం. ఆర్మూర్ పట్టణంలో టీబీ సర్వేను ప్రారంభించిన డిఎంఎండ్హెచ్ఓ సుదర్శన్. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు రోగ నివారణ టీకాలు వేస్తున్న పశు సంవర్ధక శాఖ అధికారులు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక అభిషేక కార్యక్రమాల్లో పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని అభిషేకం చేశారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను పట్టు శాల్వాతో ఘనంగా సన్మానించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో సిద్ధేశ్వర స్వామి పల్లకి సేవను భక్తి భజన కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, సభ్యులు సుమన్ గంగారెడ్డి, కిషన్ చందు, లక్ష్మణ్ రామగౌడ్, ఆనంద్, భజన మండలి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్ శాఖ అధికారులకు, సిబ్బందికి వైద్యులు కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చారు. ఆర్మూర్ ఏసీపీ రఘుతో పాటు పట్టణానికి చెందిన సిఐఎస్ఐలు, కానిస్టేబుల్ సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రఘు మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని, ప్రజలందరూ నిర్భయంగా వ్యాక్సిన్ను తీసుకోవచ్చని తెలిపారు. పోలీస్ శాఖలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. అందరికీ కూడా వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఆర్మూర్లో ఇప్పటి వరకు ఒక 40 మంది, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా కలిపి ఒక 40 మందికి ఈరోజు వ్యాక్సినేషన్ చేయడం అయింది. పాల్కొండ, కమ్మర్పల్లి, భీమ్గల్ ఈ సెంటర్స్లో కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ మా పోలీస్ వాళ్ళకి ఈరోజు నడుస్తుంది. అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ బాగానే. అనంతరం డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి పోలీస్ శాఖకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, అనంతరం రెవెన్యూ, మున్సిపల్ విభాగంలో పనిచేసే వారికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇప్పటి వరకు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని, ప్రజలు నిర్భయంగా వ్యాక్సిన్ను తీసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ నాగరాజు, సిఐ సైదేశ్వర్, ఎస్ఐ విజయనారాయణ, ఆసుపత్రి సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. కోవిషీల్డ్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జనవరి 16న ఈ కార్యక్రమం ప్రభుత్వ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లకు మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. దాంట్లో 2027 మందికి గాను 1734 మంది తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ హెల్త్ ఎంప్లాయీస్. దాని తర్వాత ఆర్మూర్ డివిజన్లో ఉన్న ప్రైవేటు వైద్యులకు మరియు వైద్య సిబ్బందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. నమస్తే మాక్లూర్ కార్యక్రమంలో భాగంగా మాక్లూర్ మండల యువకులు జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాక్లూర్ మండలంలోని పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 400 మంది యువకులు, యువ నాయకులు ప్రశాంత్ నేతృత్వంలో పియూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. పేరు పేరున జైన్ అయినటువంటి ఈ రోజు మేమంతా కేసీఆర్ వెంటే ఉంటాం, మేమంతా జీవన్ అనే వెంటే ఉంటాం, మేమంతా కారు వెంటే ఉంటాం, సారు వెంటే ఉంటాం, కేసీఆర్ వెంటే ఉంటాం అని వచ్చేసినటువంటి తరలి వచ్చిన యువజన నాయకత్వాన్ని అందరికి కూడా, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీ నుంచి వచ్చేసిన నాయకులందరికి కూడా చేతులెత్తి హృదయపూర్వక పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం.
మాకు ఇంకా బలం వచ్చింది 95% ఉన్న టిఆర్ఎస్ పార్టీ 99% చేరుకున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇలా చాలా మంది నాయకులు అన్నారు ఇదే మాకులూరు మండలంలో తెలంగాణ వస్తే ఏమొస్తుందని ఇలా తెలంగాణ వస్తే ఏమొస్తుందో ఒక్క మాకులూరులో ఎంట్రీ అయిన నుంచి ఇక్కడ వరకు వస్తే ఒక దగ్గర 10 లక్షల ఇంకొక మహిళా భవనం ఇంకో సిసి రోడ్డు 10 లక్షలు వృద్ధులకు వికలాంగులకు వితంతులకు 2116 రూపాయల పింఛన్లు తెలంగాణ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో నీళ్లు నిధులు నియమకాలు నీళ్లు యావత్ తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు వచ్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు ఇతర అనేక ప్రాజెక్టులను ఇప్పటికే కంప్లీట్ చేసి దాదాపుగా తెలంగాణలో అనేక ప్రభుత్వ పథకాల నగదు మహిళలకి అందిస్తూ ఆర్థిక చేయూతనిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రతిష్టాత్మక అశోక యూనివర్సిటీ వి హబ్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్లో ప్రసంగించిన ఎమ్మెల్సీ కవిత మహిళ చేతిలో ఆర్థిక నియంత్రణ ఉంటే బాగుంటుందన్నారు. తెలంగాణలో అనేక ప్రభుత్వ పథకాల నగదు మహిళకే అందిస్తూ ఆర్థిక చేయూతనిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రతిష్టాత్మక అశోక యూనివర్సిటీ విహబ్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్లో ప్రసంగించిన ఎమ్మెల్సీ కవిత మహిళ చేతిలో ఆర్థిక నియంత్రణ ఉంటే బాగుంటుందన్నారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా వెబినార్లు నిర్వహిస్తున్న అశోక యూనివర్సిటీ విహబ్లను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. రాజకీయ నాయకులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇతర దేశాల మాదిరిగా ఇండియాలో సైతం వ్యాపారాలను ప్రోత్సహించే విధంగా అవినీతి రహిత విధానాలు రూపొందించాలన్న ఎమ్మెల్సీ కవిత ఉన్నత విద్యను సైతం సహకారంలో అందించాలన్నారు. జాతీయ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి భవిష్యత్తు టెక్నాలజీలపై ప్రత్యేక విధానం ఉండాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. దేశంలో పాలసీ పరంగా పరిమితులు ఉన్నాయని ఎవరు భావించవద్దని ఆన్లైన్లో వ్యాపారం ప్రారంభించి అంతర్జాతీయంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఇండియాలో 90% స్టార్టప్లు టీమ్ మేనేజ్మెంట్ లేక ఫెయిల్ అవుతున్నాయని ఒక సర్వేలో తేలిందన్న ఎమ్మెల్సీ కవిత స్టార్టప్లు సక్సెస్ అవ్వాలంటే ఐడియాతో పాటు టీమ్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50%, 33% మార్కెట్ కమిటీ పదవులు, షీటీంలు, విద్యా సంస్థలు, పెన్షన్లు వంటి అనేక కార్యక్రమాలతో మహిళల ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సో దట్ ఆఫెన్ డజంట్ వర్క్. వి హవ్ సీన్ మెనీ బిజినెసెస్ ఫెయిల్, ఆల్దో యు నో మెనీ పీపుల్ వాంట్ టు డు సపోర్ట్, వి హవ్ నాట్ సీన్ ఇట్ వర్క్. So idea is we should not shy away from asking these questions. And the other thing, as a politician, as a woman, I've learned to, plan for is, you'll have to certainly also factor in the fact that, you know, what will you do if you fail? How badly can you fail? Or maybe if you fail at a certain percentage, how will you get out of it? Because especially for my women friends out there, I want to point this out. When a man fails, they'll say, you know, he tried, bechara usne koshish kiya hai. But then when a woman fails, then they'll say, you know, see, women can't do business. So it'll come upon all of us as a group, as women. So we'll have to have a failure plan in place. Failure plan doesn't mean that you are bound to fail, but it only means that kind of risk that you're taking, and you also know how to get out of it and make sure that you start again and make sure that this failure becomes a part of your success story one day. This failure should not stop you. So unless and until you plan for it. ఈ కార్యక్రమంలో విహబ్ CEO దీప్తి రావుల అశోక యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో మగ్గిడి చంద్రవదన్ రావు నివాసంలో హంపి విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి వద్ద ఆశీర్వాదం తీసుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన పూజల్లో ఆయన పాల్గొని విశిష్ట పూజలు నిర్వహించారు. అలాగే 100 సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్న దేవుని ప్రతిమల గురించి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వివరించారు. అనంతరం శ్రద్ధాభక్తులతో దైవారాధన ప్రతి ఒక్కరూ చేయాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మగ్గిడి చంద్రవదన్ రావు, పురోహితులు మోహన్ రావు జోషి, రాజు, వెంకన్న, గ్రామ సర్పంచ్ మోహన్, ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ మండలంలోని దేగ మిర్దపల్లి గ్రామాలలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు పారుడు రోగ నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ నేటి నుంచి పీపీఆర్ టీకాల కార్యక్రమం మొదలైందని గొర్రెలు మేకల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ జీవాలకు టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు సిబ్బంది నాయకులు పెంపకందారులు తదితరులు ఉన్నారు. 2025వ సంవత్సరం నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని డిఎంఎడిహెచ్ఓ సుదర్శనం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దయానంద్ నగర్లో కొనసాగుతున్న టీబీ సర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎంఎడిహెచ్ఓ మాట్లాడుతూ టీబీ వ్యాధి 20% తగ్గించడానికి ప్రయత్నం చేసిన వాటిలో నిజామాబాద్ జిల్లా సైతం ఎంపికైందని అందులో భాగంగానే నేడు ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డులను ఎంపిక చేసి ఇంటింటికి తిరుగుతూ టీబీ వ్యాధి లక్షణాలు గల వారిని గుర్తించి వారి వివరాలు సేకరించి వ్యాధి నయమయ్యే వరకు పూర్తిగా మందులను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇంటికి వచ్చే ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రజలు సైతం సహకరించాలని అన్ని వివరాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎండిహెచ్ఓ డాక్టర్ రమేష్, హెల్త్ సూపర్వైజర్ చంద్రశేఖర్, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. సో టీబీ అనేది మనం భయపడాల్సింది కాదు. మన ప్రభుత్వంలో ఉచితంగా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. లక్షణాలు ఉన్న దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి పరీక్ష చేసుకొని మందులు వాడినట్టయితే ఇంకా ఇది స్ప్రెడ్ కాకుండా మరి ఇంకా ప్రమాదకరంగా పరిణమించకుండా, అంటే మనకు డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది కూడా వస్తున్నది ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా. సర్వే జరుగుతున్నాము, ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అందరి కృషి ఉంది. డిప్యూటీ డిఎంహెచ్ఎస్ కానివ్వండి, ప్రోగ్రామ్ ఆఫీసర్ కానివ్వండి, మన ఆర్ఎన్టీసీ కీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఎస్టీఎస్ ఉన్నారు, ఎస్టీఎల్ఎస్లు ఉన్నారు, ఎల్టీలు ఉన్నారు, డిపిపిఎం ఉన్నారు, డిపిఎం కోఆర్డినేటర్ ఉన్నారు, అండ్ అందరితో కలిసి కృషితో ఈ పని చేయడం జరుగుతుంది. దాని అందరు కూడా పబ్లిక్ అందరు కూడా ఈ సర్వేకు కోఆపరేట్ చేసేసి మా టీబీ స్టాఫ్ అందరినీ ఎంకరేజ్ చేసేసి ఈ చర్యలో ఈ సర్వేలో పాల్గొనాలని. బీడీ కార్మికులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం 2000 రూపాయల జీవనభృతి అందజేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా IFTU జిల్లా కార్యదర్శులు ముత్తెన్న దాసు, తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య శివాజీలు మాట్లాడుతూ ఎన్నికల్లో బీడీ కార్మికులందరికీ 2000 రూపాయల జీవనభృతి అందిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు అనేక రకాల ఆంక్షలు పెట్టి జీవనభృతి అందజేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎటువంటి ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజారాం, రాజశ్రీ, భూమ, గంగు, కమిషన్దారులు, బీడీ కార్మికులు తదితరులు చదువుకోవాలని చెప్పి, లేకపోతే కార్మికుల యొక్క ఉసురు తగిలి చావక తప్పవని చెప్పి IFTU తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా కార్మికుల ఓట్లతో అధికారంకి వచ్చినాం. ఇవాళ కార్మికులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడిచినా దాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇవాళ బీడీ కార్మికులందరూ 2016 రూపాయలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే 2016 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇట్లనే మొండికేసి నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే బీడీ కార్మికుల కోటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అవసరమైతే రాష్ట్ర అసెంబ్లీ వరకు కూడా వచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి వస్తుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. బాసరలో సనాతన సాంస్కృతిక సంస్థ వారు నిర్వహించిన నాట్య ప్రదర్శనలో ఆర్మూర్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ కార్యక్రమం వసంత పంచమి వేడుకల సందర్భంగా నటరాజ నృత్యానికేతన్ ఇన్స్టిట్యూట్ ఆర్మూర్ విద్యార్థులు పాల్గొన్నారు. వారి నాట్య ప్రదర్శన ఎంతో అందంగా అభినయంతో ప్రదర్శించి వారి యందు ఉన్న కళా నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ యాజమాన్య మాడవేడి నారాయణ డాన్స్ టీచర్ భాషెట్టి మృణాళీలను సన్మానించి బెస్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అవార్డుని ప్రముఖ నాట్య కళాకారిణి సువరచల మేడం చేతుల మీదుగా అందించారు. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చౌకలింగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణాచారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జానపద కళాకారులు కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చౌకేలింగం, జిల్లా కార్యదర్శి జిందం నరహరులు మాట్లాడుతూ కేవీ రమణాచారి జానపద కళాకారుల కోసం ఎన్నో రకాల సేవలను అందించారని, మున్ముందు కళాకారులకు పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు కోసం ఆయన కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, సుధాకర్, అశోక్, రూప, శ్యామల, పద్మ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున కళాకారులు వెళ్లి అక్కడ జరుపుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా ప్రతి ఒక్క జిల్లా లోపల మేము ఇక్కడ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కరోనా కారణం వలన అందరం పోలేక ఎక్కడి వాళ్ళం అక్కడే కూడా జరుపుకోవడానికి సిద్ధంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో విరాళాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ 74 రోజులుగా ఢిల్లీలో రైతులు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఇప్పటికీ 200 మందికి పైగా రైతులు చలికి తట్టుకోలేక ఢిల్లీలో ప్రాణాలు కోల్పోయారని, ఇంకా ఎంతమంది ప్రాణాలను కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందని ప్రశ్నించారు. ఢిల్లీ రైతుల పోరాటానికి మద్దతుగా రైతు కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేయడం జరిగిందని, వాటిని ఢిల్లీ రైతులకు అందిస్తామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూమన్న, సిఐటియు నాయకులు ఎల్లయ్య, రైతు సంఘం నాయకులు నర్సయ్య, ఐద్వా నాయకురాలు వీణ, గంగాధర్, రాజన్న, సాయిలు, ఎస్ఎఫ్ఐ నాయకులు నాగరాజు తదితరులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల పోరాటానికి మరి సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, అట్లాగే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేస్తున్నాం. ఈరోజు జమ అయినటువంటి అమౌంట్ మొత్తం కూడా మేము రాష్ట్ర కమిటీ ద్వారా అక్కడ ఢిల్లీలో రైతులకి ఈ అమౌంట్ను కూడా అందిస్తామని చెప్పేసి సంతోషం. నమస్తే మాణిక్ బండార్ కార్యక్రమంలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నమస్తే మాణిక్ బండార్ తాండా కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ పరిధిలోకి మాణిక్ బండార్ తాండాలో 17 లక్షల రూపాయలతో మహిళా భవన్, గాంధీనగర్లో 13 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ మాణిక్ బండార్ 10 లక్షలతో సీసీ రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు పిఎస్సీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వం రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమం చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ రాయ్ సింగ్, ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్, పిఎస్సీఎస్ చైర్మన్ గోపులక్ష్మి, శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు రజినేష్, వినయ్, శేఖర్, ప్రకాష్, రవి, గౌస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో సుడిగాలి పర్యటన చేసిన పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో పిసిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టలోని అయ్యప్ప ఆలయంలో పిఎస్సి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందజేశారు. అలాగే సిద్ధుల గుట్టలోని రామాలయంలో కూడా పూజలు చేశారు. అదేవిధంగా నమస్తే మాణిక్ భండార్ తాండా కార్యక్రమంలో భాగంగా పిఎస్సి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటింటా తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఆర్మూర్ నవరాత్రి సిద్ధలగుట్ట అభివృద్ధి పనులను పిఎస్సి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు. పిరమిడ్ ధ్యాన మందిర్ అభివృద్ధి పనులపై ఆయన నిర్వాహకులు అధికారులతో తెలుసుకున్నారు. మెరుగైన వసతులతో ఎక్కడా లేని విధంగా పిరమిడ్ ధ్యాన మందిర్ను నిర్మించేలా చేద్దామని ఆయన తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీస్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని డాక్టర్ అశోక్, డాక్టర్ వెంకటరమణ తెలిపారు. అనంతరం ఎస్ఐ భరత్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు నాతో పాటు పోలీస్ సిబ్బందికి వ్యాక్సిన్ డాక్టర్ అశోక్, డాక్టర్ వెంకటరమణ ఇవ్వడం జరిగిందని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నామని పేర్కొన్నారు. వేల్పూర్ మండలం లక్కోరా గ్రామంలో నూతనంగా నిర్మించిన రామ మందిరానికి రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ భట్టు లక్ష్మణ్ తెలిపారు.
ఈ సందర్భంగా బట్టు లక్ష్మణ్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన రామ మందిరానికి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు అల్జప్పు శ్రీనివాస్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లు కడగాలని జీవో నెంబర్ 2026ను రద్దు చేసి పంచాయతీ కార్మికుల పనిభారాన్ని తగ్గించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ IFTU నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి MPDO వినతి పత్రాన్ని అందజేశారు. పంచాయతీ కార్మికుల వేతనం తక్కువ, చాకరీ ఎక్కువని, పంచాయతీ కార్మికులను మనుషుల్లాగా కాకుండా బానిసల్లాగా ప్రభుత్వం చూస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సఫాయి కార్మికులు దేవుళ్ళని దండం పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకోవడం సరికాదని, వెంటనే జీవో నెంబర్ 2026ను రద్దు చేయాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు కడగాలని తెచ్చిన జీవోను రద్దు చేయాలి, అట్లాగే ఈ కడిగించేటువంటి బాధ్యత నుంచి వీళ్ళని తప్పించి వేరే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి మేము తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ IFTU తరఫున ఈ అధికారులని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రామమందిర నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని, ప్రతి గడప గడపకు తిరిగి నిధి సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. రామమందిర నిర్మాణంలో భాగస్వాములై శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సినీ ఆర్టిస్ట్ సనా మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ 100 కోట్ల మొక్కలు నాటి మన భారతదేశం మొత్తం పచ్చదనంతో నిండిపోవాలని ఆయన సంకల్పానికి ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటడం మనందరి బాధ్యతగా తీసుకోవాలని సనా అన్నారు. కాలుష్యాన్ని తగ్గించి అందమైన ఆస్వాదాన్ని పొందవచ్చని సినీ ఆర్టిస్ట్ సనా తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మార్పును తీసుకొస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కి కృతజ్ఞతలు తెలుపుతూ పూర్ణ శాంతి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ మాదాపూర్ కాకతీయ పార్క్లో మొక్కలు నాటి అనంతరం మరో ముగ్గురు మెఘాన రమి, ఇంద్రనీల్, సమీరా, సయ్యద్ అన్వర్లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను విసరాలని సినీ ఆర్టిస్ట్ సనా పిలుపునిచ్చారు. మేఘన రామి అండ్ ఇంద్రనీల్ నలుగురిని నామినేట్ చేస్తున్నాను. వాళ్ళు నలుగురే కాకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు అందరు కూడా నామినీసే. మీరు ఇప్పటి వరకు మొక్క నాటకపోయి ఉండుంటే నాటండి. మీ ఇంట్లోనో ఒక చిన్న పాట్లోనో ఎక్కడ ఒకటి చేసి we all will make this challenge successful and will prove Santosh Kumar gariki we have done it ani. Thank you. ఎర్గట్ల మండలంలోని తుర్తి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, బీఎస్పీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తెరాస పార్టీలో చేరారని ఎర్గట్ల మండల ఎంపీపీ ఉపేంద్ర, జెడ్పీటీసీ రాజేశ్వర్, తడ్పాకల్ సర్పంచ్ ప్రకాష్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్గట్ల మండల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం భీమగల్ మండలం ముచుగురుతో పాటు పలు గ్రామాలకు చెందిన బీఎస్పీ ఇతర పార్టీ నాయకులు తెరాస పార్టీలో చేరారని అన్నారు. ఆయా గ్రామాల కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల నాయకులు హైదరాబాద్ తరలివెళ్లి మంత్రి స్వగృహంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి స్వాగతించి అభినందించారు. ఈ సందర్భంగా తెరాస పార్టీలో చేరిన కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మోర్తార్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు కరోనా వైరస్ ఇతర వ్యాధుల బారిన గురికాకుండా ఉండేందుకు ఆర్మూర్ రోటరీ క్లబ్ అధ్యక్షులు రాధాకృష్ణ శానిటైజర్లు, డోర్ క్లీనర్లు, మాస్కులు ప్రిన్సిపల్ గంగాధర్ అధ్యాపక బృందానికి విద్యార్థుల సమక్షంలో అందజేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు రాధాకృష్ణ 300 మాస్కులు, 5 లీటర్ల శానిటైజర్లు, 2 డోర్ క్లీనర్లు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపక బృందానికి అందజేశారు. విద్యార్థుల సంక్షేమానికి అందజేసిన రోటరీ క్లబ్ అధ్యక్షులు రాధాకృష్ణను ప్రిన్సిపల్ గంగాధర్ అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సన్మానించి అభినందించారు. విద్యార్థులకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే విద్యార్థుల సౌకర్యార్థం మరింత అందించి కృషి చేస్తామని రోటరీ క్లబ్ అధ్యక్షులు రాధాకృష్ణ తెలియజేశారు.
మోర్తాడ్ గ్రామంలో గల ప్రజా నిలయం భవనంలో ఆర్ఎన్ ట్రావెల్స్ అధినేత బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి సోమవారం రోజున 25,000 రూపాయల చెక్ను ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ ప్రౌఢ ప్రముఖ ఈశ్వరయ్య మరియు కమ్మర్పల్లి మండల ట్రస్ట్ సంయోజక్ రాజశేఖరరావు చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణానికై ప్రతి ఒక్కరూ తమకు తోచిన కాడికి విరాళాలు అందించి భారతదేశ ప్రజల ఐక్యత భక్తిని ప్రపంచ దేశాలకు చూపించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కమ్మర్పల్లి మండల నిధి ప్రముఖ్ నాగభూషణం, రమేష్ రెడ్డి, సంతోష్, లక్ష్మీ నరసయ్య, సాయన్న, ప్రదీప్ మరియు యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. కానాపూర్ గ్రామంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేను ఆశీర్వదించి సిద్దులగుట్ట ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి పనులు అద్భుతమన్న హంపి పీఠాధిపతి. ప్రభుత్వ ఆదేశానుసారం కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ, పోలీస్ సిబ్బందికి కోవిడ్ సూది మందు ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ సర్వే కార్యక్రమం, ఆర్మూర్ పట్టణంలో టీబీ సర్వేను ప్రారంభించిన డిఎంఎండ్హెచ్ఓ సుదర్శన్. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు రోగ నివారణ టీకాలు వేస్తున్న పశు సంవర్ధక శాఖ అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.